చెప్పండి సార్, ఇప్పుడు రైతాంగ సమస్యలు మీ అభిప్రాయం చెప్పండి. రైతాంగ సమస్యలు లేకమండి, తీర్చే నాదులు లేడు మాకు. ఇప్పుడు వరి పొట్ట దశలో ఉంది, ఏటా ఈ నవంబర్ నెలాఖరు లోపల ఖచ్చితంగా మన సాగర నీళ్ళు వచ్చాయి. కనీసం మెరకలు ఎండిపోతున్నాయి, గొడ్డు మీద పడుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా మంత్రి కానీ ఆ నీటి గురించి పట్టించుకున్న నాదులు లేడు. రాజకీయ పరిస్థితి అంత దారుణంగా ఉంది. పత్తి ఏమో వీళ్ళందరూ సిండికేట్ అయ్యి 6,000 5,000 8,000 అని అమ్ముతున్నారు. ఈ మనకేమో గిట్టుబాటు ధర లేక రైతులేమో అప్పులు సాల్వ్ చేసి పుస్తలు పెట్టి వ్యవసాయం ఇక అది నమ్ముకున్న జీవనాధారం అది ఏమైనా దాని మీద బతుకుతున్నాం. ఏ అసలు సీసీ వరకు ఓపెన్ చేయలేదు, అది కంటున్నారు ఇది కంటున్నారు. అంత దారుణంగా ఉంది వ్యవహారం. ముందు కట్టలు కొనాలంటేనే కాంప్లెక్స్ 1900 1800 1600 అంత ఆకాశాన్ని అంటుంది. ఎక్కడ తీసుకొచ్చి రైతు బాగుండాలి? మరి వర్షాభావం వలన మరి జిల్లాల్లో కనీసం ఒక మండలాన్ని కూడా కరువు ప్రాంతం మండలంగా ప్రకటించలేదు ఇంతవరకు కూడా. మరి వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు, మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతవరకు పట్టించుకుంటున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సార్, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో నుంచి మీకు ఎటువంటి సహాయం లభించట్లేదా? అయి రైతు భరోసా కేంద్రాలు రంగులు వేసుకొని ఏదో వాళ్ళ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ చర్యలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేసి ఈ వచ్చింది అవి వచ్చింది చెప్పి వాళ్ళ వారికి చూసుకుంటున్నారు. సామాన్య రైతుకు అందుబాటులో రావట్లేదు. సార్, విత్తనం నుంచి పంట కోత ఆ అమ్మకం దాకా మొత్తం మేమే చూసుకున్నాం, అట్లా రైతులకి సూచనలు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అవి మాటలకే పరిమితం అండి, క్షేత్రస్థాయిలోకి వచ్చి నాదులు లేడు, అది పరిస్థితి. ఇప్పుడు పురుగు మందులు ఎలా పనిచేస్తున్నాయా లేదా? అవి పురుగు మందులు మనం అక్కడికి వెళ్తున్నాం అనుకోండి, వాడికి మనకేమో అవకాశం పెద్దగా అవకాశం లేకపోవడం వల్ల వాడికి సేల్స్ కానీ మందులే ఈ పని చేస్తే ఈ పని చేస్తే అని చెప్పి అంటగడుతున్నారు. ఇక్కడేమో సరైన నాణ్యత లేక మళ్ళీ ఎట్లున్నది అట్నే ఉంటుంది. సార్, రైతు భరోసా కేంద్రంలో ఏ మందులు వేయాలి, ఏ పురుగు మందులు కొట్టాలి, ఎట్లా వేయాలి అన్న విషయం మొత్తం చెప్పేటందుకు అక్కడ అధికారులు ఏర్పాటు చేసేవన్నారు. ఏమండి, అడిగి వెళ్తే 10 ఇంటికి వస్తానని చెప్పి కూర్చుంటే 12 గంటలకు కూడా రావట్లేదు. వాళ్ళు కూర్చొని మేము చూసి ఇక మేము చీల కాడికి వెళ్ళిపోతేనేమో ఉండ 4 కాయలు కూడా కూతులు ఇవ్వండి, మా సమస్యలు మాకు ఉన్నాయండి. వాళ్ళేమో సకాలంలో రాక ఇబ్బంది పడతాం మేము. ఇప్పుడు ఎరువులు దొరుకుతున్నాయి, సకాలంలో దొరుకుతున్నాయా? ఏదో కాంప్లెక్స్ ఒకసారి టైట్ అవుతుంది, యూరియాస్ ఒక్కోసారి టైట్ అవుతుంది, 4 రోజులు తెచ్చుకొని కలుపుకొని మిక్సింగ్ చేసుకొని వేసుకుంటాం. సార్, గిట్టుబాటు ధర ఎట్లా ఉంటుందో అండి? గిట్టుబాటు ధర అన్నారు, అసలు లెక్క అయితేనేమో అంతాన్ని అంటే ఇంకా పదలు రాలేదు. ఇంకా పత్తి విషయం వచ్చే మాత్రం 6,000 అంటున్నారండి, 6,000 చేసి ఒక 10 ఇస్తున్నారు. మరి తెచ్చిన కాడ ఒడ్డీలు కట్టుకోలేక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మధ్యతరగతి రైతు కదా, సన్నకారు రైతులు పరిస్థితి అది. మీరు ఏ పంట వేసారండి? నేను 3 ఎకరాలు మాగాని వేసానండి. మాగాండి మాగాని అంటే వరే కదండి, వరిలో మరి గిట్టుబాటు ధర ఇంకా ఇంటే లేదు. ఇప్పుడు వాటికి శిలకాన్ని అదని ఇదని దగ్గర ఇచ్చినట్టు 3-4 రకాలు మందులు పెట్టాం, అప్పుడు ఆగింది. మరి 15 సంవత్సరం మీకు ఒక డబ్బులు వెంటనే ఇచ్చారా మీకు ధాన్య కొనుగోలు చేసి? మేము సొంతంగా కొన్ని అర్థాలేదండి, ఎప్పుడుకో 6 నీళ్ళు 5 నీళ్ళు అని అంటున్నారని చెప్పి ఒక 50 తక్కువైనా కానీ క్యాష్ బారాన్ని కమ్ముకున్నాం. ఇక్కడ మిల్లల దగ్గర ఇప్పుడు కరువు ఉందని చెప్పి మీరు అంటున్నారు, పక్క ఉండే కరువు అంటే ఏం లేదని చెప్పేసి ఆ మంత్రులు అంటున్నారు. దీని మీద కరువు అంటే కదండి, పోయినసారి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఉంటే సాగర్ నీళ్లు కన్ఫామ్గా పచ్చీలు తడుపుకోవటం కానీ, మాగాలు తడుపుకోవటం కానీ, మామిడి తోటలు తడుపుకోవటం కానీ ప్రతిదీ కూడా సాగర్ నీళ్ళని వచ్చాయి. దరిద్రం ఏంటంటే అసలు ఈ సంవత్సరం రాలేదు, రెడ్డిగూడెం ఏరియా ఆ ప్రాంతంలో నిండిపోయింది, గొడ్డు మేపుకుంటున్నారు. ఈ వాటి పుష్కలు చెరువులు కూడా నిండాయి అనమాట, పంటలకే తడుపుకునేది కాక మామిడి తోటలు కూడా తడుపుకోవచ్చు వచ్చే టైం అని మామిడి తోటలు కూడా తడుపుకుంటుంది ఎక్కువ. వాళ్ళు సంవత్సరం ఆ సాగర్ నీళ్ళు వదిలి నాదురే లేదు.
అంటే మేము మీ ఏరియాకి దాదాపుగా పట్టిసీమ అనే మాకు పట్టిసీమ టచ్ అవుతుంది, సాగరే టచ్ అవుతుంది, ఇది అవుతుందండి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అటు టచ్ అయ్యింది పట్టిసీమ, మాకు రాదు మెరక ఏరియా అని చెప్పి తారక రామా కానీ పట్టిసీమ కానీ మాకు రాదు. ఇప్పుడు మైలవరం దాకా వస్తుంది కదా అటువైపు వచ్చేది ఏంటండి? ఈ సాగర నీళ్ళు అండి, సాగర నీళ్ళు వస్తాయండి, నూజిగూడి కానీ తిరుగురు కానీ మైలవరం కానీ నంది కానీ దగ్గర మాత్రం సాగర నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమన్నా ఇంకేమన్నా సాయం చేయాలనుకుంటారా? ఏమన్నా చేసిందా? చేసింది ఏమందంటే వాళ్ళు తిరుగుతున్నారు వస్తున్నారు, వాళ్ళు చేసి చేస్తున్నారు పోతున్నారు. మాది రైతులకి మాకు పండగే కానీ దనగ కాదనే పరిస్థితి మీరు తీసుకొచ్చామంటున్నారు. చెప్పుకోవడానికి నేను చెప్పుకుంటానండి, రైతు తెలిసింది కదా ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది చెప్పుకుంటారు, చేసేవాడికి తెలిసింది. మీకు ప్రతిఫలం వస్తే మనలో ఆనందం అనేది వచ్చేది, మరి అది ఆడినప్పుడు ఆనందం ఎంత వచ్చింది? ఎన్ని ఎకరాలు వేసారండి? మందులు కాలి కూడా లేదు, మీరు మందులు కొడతాను తప్ప ఆల్రెడీ పిచ్చు వచ్చేసింది. నేను మామూలుగా బాగా క్వాలిటీ ఉంటేనే 6,000 అన్నారు, పిచ్చు వచ్చింది కాబట్టి 5,400, 5,500 లోపు నడుతుంది తప్ప పత్తి కూడా గిట్టుబడతారు లేదు. దానివల్ల రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, సకాలంలో వర్షాలు లేవు. ఇప్పుడు కాస్త కొత్త వరి అక్కడక్కడ పనులు అనుకుంటే మళ్ళీ ఈ తుఫాన్ ఒకటి ఆటంకం, రైతులు అన్ని విధాలు నష్టపోయారు. కానీ గవర్నమెంట్ ద్వారా అయితే ఏ సహాయం లేదు ఏ రైతుకు కూడా. దాన్ని మరి ఇక గవర్నమెంట్ ఏం చేస్తో ప్రజలు ఏం చేస్తారో ఇప్పుడు ఏమంటారండి? ఆ పక్కన నుండి రైతు భరోసా కేంద్రం ద్వారా సహాయ సహకారాలు ఇస్తాను, అడ్వైజ్ ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏం లేదండి, రైతు భరోసాలో మాకు ఎరువులు కొట్టల్లో దొరికే రేట్లకే వాళ్ళు అమ్ముతున్నారు, పురుగేం అవ్వట్లేదు, ఇలా సబ్సిడీ లేదు, బయట అదే రేటు వాళ్ళు అదే రేటు, పురుగుల మందు ఉంది కొద్ది తెచ్చి కొడుతున్నాం అదే రేటు కొనుక్కొని, పురుగు ఏం చావట్లా, పత్తి నిండా పురుగే ఉంది. కావాలనుకుంటే ఏ ఊరు వస్తారు అధికారులు రమ్మని చూపిద్దాం, మా దగ్గర పత్తి ఉంది ఇళ్లలో స్టాక్ కొనక ఉండ వాస్తవం అయితే అది వాళ్ళు విత్తనాలు చెప్పుకుంటే సరిపోదుగా. అక్కడ వాస్తవాలు అయితే ఇళ్లలో ఎవరి దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర ఉంది పుచ్చు కనుక్కొనక రేటు లేదు, ఆ రేటు కమ్ముకుంటే రైతుకు వచ్చేది ఏమీ లేదు. పత్తి తీసిన వాళ్ళకి ఇస్తావా లేకపోతే పెట్టుబడి వేలు వెళ్ళి ఇచ్చి అక్కడక్కడ తీసుకొచ్చి అప్పుల పాలు చేయి పన్నీటివే కానీ దానివల్ల ఎవరికి ఉడిగేది ఏమని చెప్పడానికి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మాకైతే మా దగ్గరికి రాలా ముందులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఫ్రీగా సబ్సిడీ కూడా ఇవ్వలేదు, కనీసం ఫ్రీగా ఇచ్చింది నాకు ఎక్కడంగా సబ్సిడీ కూడా లేదు. సేమ్ బయట ఎదురేట్ ఉందో వాళ్ళ దగ్గర అదే రేట్ ఉంది, అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి అంత వ్యతిరేకంగానే ఉంది. అక్కడ పురుగుల బంధువులు కూడా సావట్లేదు అని చెప్పేసి పురుగులు కూడా లేదు సార్, అందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏదో వాళ్ళు చెప్తున్నారు ఇది బెటర్ ఇది బెటర్ అన్నట్టు దాన్ని తీసుకెళ్ళి కొడుతున్నాం, ఈసారి కన్నా పని అయితేనే వాడుతున్నాం, కానీ దానివల్ల కనీసం పురుగు కూడా చావట్లే. పురుగు చేస్తే ఈ రోజున పత్తి పురుగు ఎందుకైతే మొత్తం పురుగు పాలు అయిపోయింది, పత్తి అంతా పుచ్చు వచ్చేసింది. డౌట్ ఉంటే చూసుకోమన్నారు, ఏ రైతు ఇంట్లో చూసినా పత్తి ఉంది ఉందో లేదో కళ్ళకి కనబడిపోద్ది, అంతా పుచ్చే కొనట్లా రేటు లేదు పుచ్చు వచ్చింది అంటున్నారు. ఏం చేసుకోవాలి దాన్ని మేము? అది తినేది కాదుగా, వాళ్ళు ఇద్దరు ముగ్గురు పెడదామన్నా కానీ ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. మరి గవర్నమెంట్ ఎత్తనం అంటే తప్ప మాటలు తప్ప చేతల్లో ఎక్కడ చేసింది లేదు. అది విషయం చేసేదే లేదు కదా, చేను ఇది అయిపోయింది కూర్చొచ్చి ఆకు అయిపోయింది చేను, దాన్ని దున్నేసి మళ్ళీ ఏదన్నా పెడితే ఏదైనా మొక్కజొన్న లాంటిది ఏమన్నా పెడితే మళ్ళీ ఏమన్నా ఆశతో పెట్టలేదు తప్ప రైతు. ఎప్పటికప్పుడు రైతు అలా పెట్టుకుంటూ పాటమే కానీ రైతు కొరిగేది ఏమీ లేదు, ఏ గవర్నమెంట్ కూడా చేసేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు కోవిడ్ ప్రభావం ఉందంటారు, కోవిడ్ ప్రభావం పురుగు మీద అంత ఉంటుంది కాదండి రైతుల మీద ఏమన్నా వీటి కానీ? కోవిడ్కి రైతులు అప్పుడు కుళ్ళైపోయి ఉన్నారుగా, ఆ రోజు గిట్టుబాటు ధరలేక పండించి పండించక రైతులు అప్పుడు కుళ్ళైపోయి ఉన్నారు. ఆ రోజులో కూడా రైతుని ఆదుకున్న కూడా ఎవరు లేరు. కోవిడ్ టైంలో అన్ని రంగాలు కుదేలేదు, కానీ వ్యవసాయ రంగం మాత్రమే నలుగురికి అన్నం పెట్టింది, నుంచో పెట్టింది. కానీ ఇటువంటి అన్నదాతకి సరైన ప్రోత్సాహం లేదని భావిస్తున్నారు మీరు? ప్రోత్సాహం లేదుగా, అన్నదాత రైతు అన్నం పెట్టాడు రైతు అనే మాట ఒకటే వాడుతున్నారు తప్ప రైతు ఎక్కడ తెచ్చి పండించింది అన్నం పెట్టాలి? మరి ఆ రైతు కష్టాలు మీరు చూడాలి కదా, గవర్నమెంట్ రైతు కష్టాలు మీరు తెలిస్తే ఆ రైతు పండించి రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టగలరు. మీరు ఆ రైతు ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు సహాయం చేసేయలేదు, వాడు అప్పులు పాలు అయ్యి పురుగుల మందులు తాగి పురుగుల మందు అయితే చస్తున్నారు చాలా ఎంతమందికి ఎంత ఆదుకుంటున్నారు కాబట్టి మీరు ఆలోచించారు.
ఇప్పుడు మాగాణి వేసాను కదా, ఆ మాగాణి పరిస్థితి మాగాణి ఉంది, కొన్నిసార్లు వర్షాలు లేక చాలా శాతం పోయినాయి. అక్కడక్కడ బోర్లు ఉన్నాయి, కొంతవరకు అయితే పండించుకున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడింది అండి వాళ్ళకి? ఇప్పుడు మళ్ళీ అకాలం ఏదో తుఫాన్లు అంటున్నారు వస్తున్నాయి, దీనివల్ల కొంచెం నష్టమే కానీ లాభం లేదు. మళ్ళీ అట్లాగే రైతుకి అన్ని విధాలు నష్టమే జరుగుతుంది. దానికి భరోసా ఎవరంటే గవర్నమెంట్. కానీ ఆ గవర్నమెంట్ కూడా ఆదుకోవట్లా, ఆదుకోక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టి మరి గవర్నమెంట్ లేకపోతే ఏమన్నా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటే వాళ్ళు ఏమన్నా రైతులు ఆదుకుంటే తప్ప రైతు ఇప్పుడులో బతికే అవకాశం అయితే లేదు. సార్ ఒక పక్క ఉండి ఇప్పుడు సాగర్ నీళ్ళు ఎంత ముందు వచ్చాయండి, ఈ సంవత్సరం ఎప్పుడు సాగర్ నీళ్ళు అనేది కంటికి కనపడతలేదు. ఎక్కడ కూడా చూద్దామన్నా కానీ ఈ సంవత్సరం ఎక్కడ కన్నీరు సూపులు లేవు. మరి సాగర్లో ఉన్నాయో లేవో అంత ఇదే లేదు. అయితే సాగర్ నీళ్ళు ఈ సంవత్సరం ఎంతవరకు రాలా, ఇంతకుముందు అప్పుడప్పుడు అన్న వస్తూ ఉండేవి, ఇలాంటి టైంలో ఉపయోగపడుతుండే. కానీ ఈ సంవత్సరం ఎంతవరకు సాగర్ నీళ్ళు అనేది ఎక్కడ కూడా లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఒక మాట అంటుంది, మేము వచ్చిన తర్వాత రైతులకి వ్యవసాయం అంటే పండగలాగా ఉంది కానీ దండగలాగా కాదు, కాదు ప్రభుత్వాలన్నీ దండగా అని చెప్పి ఇప్పుడు మాత్రం అందరికి పండగలాగా మాట్లాడి మన వ్యవసాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. మంత్రులు కన్నా ముఖ్యమంత్రులు గారికి పండగ అండి, రైతులకి అయితే మాత్రం దండగే, వాళ్ళ వరకే పండగ అది. అధికారులు ఉన్న వాళ్ళకి వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ వరకే పండగ చేసుకుంటున్నారు. రైతులు అయితే మాత్రం చచ్చిపోలు చచ్చిపోతూనే ఉంటారు పురుగుల మందాగి, రైతులకి అయితే దండగే. కానీ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి నేను సహించను, ఈసారి నుంచి వచ్చిన ఆ విధంగా చూస్తాను చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. ఆయన చెప్పడం వరకు నువ్వు చేపలు అడిగండి, ఇప్పుడు ఎన్ని సవాలు మనం చూస్తున్నాం ఒక పేపర్లో, టీవీలో పేపర్లో చూస్తున్నాం, నవ్వుతున్నాడా అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇల్లు పని ఏం చేస్తారు, రైతులు అన్నాడు అప్పు తెచ్చినోడు తీసుకొచ్చినోడు అడుగుతారు, ఒత్తిడి తట్టుకోలేక ఏం చేస్తారు, ఎత్తలేని పరిస్థితిలో కళ్ళం కళ్ళు వదిలేసి పారిపోవాలి లేదంటే చచ్చిపోవాలి. అంతకుమించి రైతుకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. దాన్ని బట్టి ఈ విషయం అంటే మీకు మీ డిమాండ్స్ ఏంటండి? గవర్నమెంట్ రైతులను ఆదుకోవడానికి ఏదన్నా కొన్ని జీవోలను పెట్టాలి, కొన్ని చట్టాలను తీసుకురావాలి రైతు వారికి, సబ్సిడీ ఇచ్చే విధంగా సబ్సిడీ అన్నా కలిగిస్తే కొంతవరకు అన్నా కొంచెం అవుతారు. ఏం లేకుండా రైతు పేరు చెప్పుకునే రైతు ఎన్ని మొక్కలు లేకపోతే రైతు వల్ల రాష్ట్రం బతుకుతుంది అనుకుంటే అది మాటలే తప్ప రైతుని బతికిచ్చే నాది అయితే లేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఏదో సబ్సిడీ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా రుణాలు అన్నా రైతు రుణాలు మాజీలాగానో చేస్తే తప్ప రైతు బతికే అవకాశం అయితే లేదు. ఇది ఏదో బాబు గారు ప్రభుత్వాలు చెప్పినట్టుగా రైతులకు పండగ అని కాదు ఇప్పుడు దండగ మారింది, ప్రభుత్వం తమకు సబ్సిడీలు గట్రా ఇచ్చి ఆదుకోవాలని లేని పక్షంలో రైతులు ఆత్మహత్య ఇంకా పెరుగుతూనే ఉంటాయని ఆయన గారు అంటున్నారు. కెమెరామెన్ వెంకటరావుతో ఏవి విశ్వాసం.